చాలా డిసప్పాయింట్ అయ్యారు రేటు తక్కువ ఉన్నప్పుడు కొనయిన వాడు కూడా చాలా ఫీల్ అవుతున్నారు ఏమయ్యా కరకారావు రాజధాని వచ్చిందంటే ప్రజలు సంతోషంగా ఉన్నారని అనుకుంటే ఇదేంటయ్యా వాళ్ళు బాధపడుతున్నారు ఫీల్ అక్కడికే వస్తున్నాను పోసానే బెజవాడు చుట్టుపక్కల భూములు ఉన్న వాళ్ళు వాటిని ప్రభుత్వం ఎక్కడ లాగేసుకుంటుందని భయంతో వణిగిపోతున్నారు గవర్నమెంట్ ఆఫీసులు ఎక్కడ పెడతారో నన్ను ఇప్పటి నుంచి ఎంక్వైరీ మొదలు పెట్టారు నన్ను కూడా అడుగుతున్నారు పోసానే ఇదిగో కరకారావు ెజవాళ్ళలో రాజధాని పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి లోకల ప్రజలకి ఈ నిర్ణయంతో ఏ విధమైన ప్రయోజనాలు కలుగుతాయి పోసానే రాజధాని ప్రకటనతో బెజవాడలో ఇంట్రీలు రెట్టింపు అయ్యాయి చాలా మంది ఓనర్స్ అద్దెకున్న వాళ్ళని ఖాళీ చేయించి ఏ ఆఫీస్కో కంపెనీకి రెంట్కి వేస్తాను బోట్లు పెట్టేస్తున్నారు బెజవాళ్ళలో అద్దెళ్ళు దొరక్క ఏలూరు గుడివాడ వెళ్ళి ఇల్లు పెట్టుకుంటున్నారు పోసానే ఏమయ్యా అన్ని సమస్యలే చెప్తున్నావు రాజధాని వల్ల బెదవాడకు వచ్చే లాభమే లేదా నీకు పాజిటివ్ థాట్స్ రావా ఇంత నెగటివ్ మాట్లాడతావేటా నువ్వు బెజవాడ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు కాబట్టి విజయవాడ హైదరాబాద్ రూట్లో బస్సులు ట్రైన్లు రద్దీ తగ్గే అవకాశం ఉంటుందని కొంతమంది అంటారు కానీ కొంతమంది ఉద్యోగస్తులు అటు ఇటు తిరుగుతారు కాబట్టి రద్దీ పెరుగుతుందంటారు ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరలేకపోతాను విజయవాడలో ప్రతిపక్ష రియాక్షన్ ఎలా ఉన్నాయా విజయవాడలో ప్రతిపక్షాల రియాక్షన్ ఎలా ఉంది అన్ని పార్టీల లోకల్ లీడర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు ముందే కాస్త ల్యాండ్స్ కొనుక్కున్న వాళ్ళు ఇంకా ఎక్కువ హర్షం వ్యక్తం చేస్తున్నారు పోసాని థ్యాంక్ యూ కర్కారావు థ్యాంక్ యూ వెరీ మచ్ మన సిటీలో చైన్ శ్వాసలు ఎక్కువైపోయాయి ఆడవాళ్ళ మెల్లో చేను కనపడితే చాలు బైక్ మీద వచ్చి లాక్కుపోతున్నారు చేను శ్వాసింగ్లు చేస్తున్నా